తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచింది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేళ్లు అధికారంలో ఉండి గద్దె దిగే వరకు కేసీఆర్ తనదైన ముద్ర వేశారు తెలంగాణ పెద్దగా సొంత పార్టీ నేతలు కీర్తిస్తూ ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి జొప్పించే ప్రయత్నం చేశారు దీంతో కేసీఆర్ కు తెలంగాణలో ప్రత్యేక ఇమేజ్ ఉంది గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ముద్ర చెరిపేసే ప్రయత్నాలు చేపట్టారు ప్రభుత్వాలు మారితే విధానాలు మారడం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది ఏపీలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ చంద్రబాబు ముద్ర చెరిపేలా మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు చంద్రబాబు మార్చారు విశాఖను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నిస్తూ తద్వారా తన ముద్ర వేసుకోవాలని సూచిస్తున్నారు ఈ క్రమంలో జగన్ తీరును విమర్శించి టీడీపీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు మద్దతు చెబుతుంది ఏపీలో చంద్రబాబు జగన్ తరహాలోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం ముద్రను చెరిపివేసేలా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఓ కొలుక్కి తెచ్చారు తెలంగాణ తల్లికి తుది రూపు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నం విషయంలోనూ కసరత్తు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా చిత్రకారుడు రుద్ర రాజేష్ తో చర్చ జరిపారు కీలక సూచనలు చేశారు ఇదే సమయంలో తెలంగాణ జాతి పిదగా జయశంకర్ ను తెరపైకి తెచ్చారు మొత్తంగా కేసీఆర్ ముద్ర లేకుండా చేస్తున్నారు తద్వారా తెలంగాణలో అధికారం మారితే విధానాలు మారుతాయన్న సంకేతాలు ఇస్తున్నారు రెండు రాష్ట్రాల్లో ఇలాగే వ్యవహరిస్తుండడం చర్చనీయం ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ స్థానం ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే ఇది అంత ఈజీ కాదంటున్నారు విధాన పరమైన మార్పులు చేసినంత మాత్రాన ఒకరి గుర్తింపును చెరిపివేయాలని భావించడం సరికాదంటున్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు తమిళనాడులో ఉండేవని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆ సంస్కృతి మారడం మంచిది కాదని పేర్కొంటున్నారు కేసీఆర్ ముద్ర చెరిపే రేవంత్ ప్రయత్నిస్తున్నా కేసీఆర్ స్థాయిలో గుర్తింపు రావడం కష్టమని పేర్కొంటున్నారు